ప్రకృతి విలయతాండవం, వరద బీభత్సం, ప్రకోపానికి వాయనాడు మృతులు ప్రభుత్వం ప్రకటించినట్లు 500 కాదని, దాదాపు 5000 మంది వరకు మరణించి ఉంటారని మాజీ కాంగ్రెస్ మంత్రి చింతామోహన్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు యార్లపల్లి గోపి, సావిత్రమ్మ తదితరులతో కలిసి చింతామోహన్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలున్నారని, వారి వారసులే నేటికీ కొనసాగుతున్నారని ఆరోపించారు. ఆ కాలంలో గాంధీ నెహ్రూలు దళితుల ఇళ్లకు వెళ్లి పాలు, నీరు, ఆహారం తీసుకుని వారి బాధలను తెలుసుకునేవారన్నారు. నేటి సుప్రీంకోర్టు జడ్జీలు ఏనాడైనా దళితుల కష్టాలను తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ అనుబంధ సంస్థలు, ఆర్ఎస్ఎస్ ఇతరత్రాలు ఎస్సీ ఓబీసీలకు రిజర్వేషన్లు లేకుండా దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లకాలము వారసులే సీఎం కావాలా అని ప్రశ్నించారు. సీఎం అంటే బుద్ధదేవ్ భట్టాచార్య అని కొనియాడారు. భట్టాచార్య నేడు మృతి చెందారన్నారు. ఆయన అంత్యక్రియలు కలకత్తాలో జరగనున్నాయని తెలియజేశారు. అతను బతికున్న రోజుల్లో ఇంట్లో ఏసీ కూడా లేకుండా సామాన్యుడిగా బీడీ తాగుతూ జీవించాడన్నారు. కుక్కలకు కూడా ఏసీలు పెట్టించే ఈ రోజుల్లో ఇంట్లో ఏసీ కూడా లేని సాధారణ జీవితం గడిపిన ఏకైక సీఎం బుద్ధదేవ్ అంటూ కొనియాడారు. బుద్ధదేవ్ భట్టాచార్య గారు, ఆయనకు ఘనమైనటువంటి నివాళులర్పిస్తున్నాం తిరుపతి నుంచి. ఆయన నాకు బాగా పరిచయిస్తుడు. నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే చాలామంది ముఖ్యమంత్రులు ఇళ్ళకి వెళ్ళాను. ఆ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గారి ఇంటికి నేను వెళితే అన్నీ చూశాను. ఇంట్లో ఎయిర్ కండిషన్ లేనటువంటి ముఖ్యమంత్రి, కుక్కలకు కూడా ఎయిర్ కండిషన్లు పెట్టే ముఖ్యమంత్రులను చూశాను. తన సొంత ఇంట్లో ఒక్క ఫ్యాను, 2 ఫ్యాన్లు 3 ఫ్యాన్లు ఉన్నాయి అంతే. ఎయిర్ కండిషన్ లేనటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి ముఖ్యమంత్రిని నేను నా జీవిత కాలంలో చూడలేదు. రెండవది కూడా చెప్పకూడను విషయమైనా కూడా చెప్తాను. బీడీ తాగుతాడు ఆయన, సిగరెట్ తాగేదానికి ల్యాక్ కాదు. అంత సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ముఖ్యమంత్రి, ఆయనకు అంత్యక్రియలు జరగబోతున్నాయి కలకత్తాలో. ఆయనకి ఘనమైనటువంటి నివాళులు మేము తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి, అటువంటి మహానాయకులు పుట్టాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని కోరుకుంటూ. అంతకుముందు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ముందు తిరుపతి స్థానికులకు ప్రతి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించాలని బ్యానర్లు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కనుమూరి బాపిరాజు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు స్థానికులకు ప్రతి మంగళవారము ఉచిత దర్శన భాగ్యం కల్పించేవారని, స్థానికులకు తిరిగి అదేవిధంగా ప్రతి మంగళవారం ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇచ్చేవాళ్ళం 5000 మందికి దాదాపుగా. బాపిరాజు చైర్మన్గా ఉన్నప్పుడు మేము ఇచ్చాం. దాన్ని మళ్ళా ప్రవేశపెట్టమని మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, చంద్రబాబు నాయుడిని మేము సూటిగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వాళ్ళు దర్శనం కావాలంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఆ మంత్రులు అడిగారు మా వాళ్ళకు కూడా ఇయ్యండి. మేము తిరుపతి వాళ్ళం అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇది, మిమ్మల్ని ఉత్తగా చేయమంటాంలే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ప్రతి మంగళవారం. ఏమి అబద్ధం పోయింది ఇక్కడ? ఏం మా దేవస్థానం ఎదుకీరు